కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1-13, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను, ప్రేమ లేని వాడిని అయితే బ్రోడు కంచెలు కానీ తాళమే ఉంది. ప్రవచించి కృపాను కలిగి మర్మంలోని జ్ఞానమంతయు ఎరిగిన వాడినైను, కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైను, ప్రేమ లేని వాడిని అయితే నేను వెర్తుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తం తెచ్చినను, కాల్చిపోటకు నా శరీరాన్ని అప్పగించుకున్నాను. ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపించును, ప్రేమ అస్సరపడదు, ప్రేమ డంభంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకుందు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకుందు, దుర్నీతి విషయమే సంతోషపడికి సత్యం సంతోషించును, అన్నింటినీ తాలుకొను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ వచ్చును. ప్రేమ శాశ్వత కాలంలో ప్రవచనమైన నిరక్తక మగును, భాష లేను నిలిచిపోను, జ్ఞానమైన నిరక్తక మగును. మేము కొంతమట్టుకు ఎరుగుదము, కొంతమట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణంగానే నిరర్థకమగును. నేను పిల్లవాణి ఉన్నప్పుడు పిల్లవాణి వల్ల మాట్లాడితేనే పిల్లవాణి వాళ్ళ తలంచి తిని పిల్లవాణి వల్ల యోచించి తిని ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాణి చేస్తున్నాను మానవేస్తుంది. ఇప్పుడు అర్థంలో చూచినట్టు సూచనగా చూచినాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకు ఎరుగుదము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమయే ఈ మూడు నిలిచిన, వీటిలో శ్రేష్టమనేది ప్రేమయే.